డబ్బు, ఎలక్షన్ అంటేనే డబ్బు, అంతే డబ్బు తప్ప మరొకటి కాదు. సంక్షేమ పథకాలు ఇవ్వండి, మేనిఫెస్టోలు ప్రకటించండి, లక్షల కోట్ల పంపిణీ చెయ్యండి, ఏం చేసినా చివరకు డబ్బు ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితికి జనం వచ్చేశారు. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. అన్ని పార్టీలు, అందరూ నేతలు జనానికి సమానమే. అందరూ పంపకాలు చేయాల్సిందే. అందరూ జనం ముందు నోట్ల కట్టలతో నిలబడాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులిస్తే తప్ప జనం ఓటేయడం లేదా? ఎన్నికల్లో ధన ప్రవాహానికి కారణం ప్రజల, పార్టీల. ఈ విష సంస్కృతికి ముగింపు పడేదెలా? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ఓటుకి ఎంత ఇస్తున్నారు? మీ ఊళ్ళో ఎంత ఇస్తున్నారు? ఎన్నికల టైంలో కామన్ గా వినిపించే మాట ఇది. అసెంబ్లీ, లోక్సభ స్థానికల ఎన్నికలు ఏవైనా కానివ్వండి, నోట్ల కట్టలు చేతులు మారందే ఓట్లు రాలడం లేదు, నోట్లు చేతిలో పడందే ఓటరు కదలడం లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఏ ఎన్నికల్లో అయినా డబ్బే కీలకంగా మారుతోంది. ఈ కల్చర్ ఉత్తరాదిన కాస్త తక్కువగా ఉంటే దక్షిణాదిన అందులో తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఎన్నికలంటే గొంతు చించుకునే ప్రసంగాలు, చెమట చిందించే ప్రచారాలు, హామీలు, మేనిఫెస్టోలు, ఇవన్నీ హంబక్. ఎన్నికలంటే కేవలం డబ్బు మాత్రమే. ఒకప్పుడు 50-100 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది 3,000-5,000 దాటుతోంది. ప్రతి అభ్యర్థి, ప్రతి పార్టీ ఈ పని చెయ్యాల్సిందే. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎవ్వరూ బహిరంగంగా ఒప్పుకోరు. 5 ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. నమ్మకంగా కనిపించిన అభ్యర్థికి జనం ఓటేయాలి. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో జరగాల్సింది ఇదే. కానీ జరుగుతోందేంటి? నోటివ్వకపోతే ఓట్లు పట్టం లేదు, డబ్బులివ్వని అభ్యర్థి అసలు బరిలో ఉన్నట్టు కనిపించటం లేదు. ఎంతిస్తున్నారని ఓటర్ అడుగుతాడు, ఎంతిస్తే మంది పైచే అవుతుందని అభ్యర్థి ఆలోచిస్తాడు. అవతలి పార్టీ వాళ్ళు పంచేదానికి 500 ఎక్కువే ఇవ్వాలనుకుంటాడు. అప్పుడే ఓటరు ప్రసన్నమవుతాడని నమ్ముతాడు. ఓటుకు నోటుకు ఉన్న సంబంధం ఎప్పటికప్పుడు మరింత బలపడుతూ ప్రజాస్వామ్యం అంటే నోటుకు ఓటు దాసోహం కావడమే అనేలా మారింది. ఎన్నికలంటే పవిత్రమైన ఓటంటారు, ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు అనుకుంటాం, ఎన్నికలంటే నేతలు, పార్టీలు, ఓటర్లు అని భావిస్తాం. కానీ ఇవన్నీ మాటల్లో చెప్పుకోవడానికి కాగితాలకే పరిమితం. కేవలం డబ్బు మాత్రమే నిజం అని రుజువు చేస్తోంది. ఎన్ని చేసినా, ఏం చెప్పినా డబ్బు పంపకమే ముఖ్యమని తేలిపోతోంది. ముఖ్యంగా దక్షిణాదిన, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఇదే జరిగింది. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో ఏపీలో కనిపిస్తోంది. టికెట్ ఆశించే నేతల్ని, పార్టీల అధినేతలు అడిగే మొదటి ప్రశ్న ఎంత పెట్టుకుంటావు అని. పోలింగ్కు ముందు జనం అడుగుతారు ఎంత పంచుతున్నారు అని. ఈ రెండు ప్రశ్నల మధ్య ప్రజాస్వామ్యం, విలువలు లాంటి మాటలు సమాధైపోతున్నాయి. ఏపీలో 175 నియోజకవర్గాలున్నాయి. 175లో కనీసం 150 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరూ పెట్టే ఖర్చు అలవోకగా 50 కోట్ల పైమాటే. అంటే నియోజకవర్గానికి 100 కోట్లకు పైనే అలవోకగా ఖర్చు చేస్తున్నారు. ఈ 1,000 కోట్ల లెక్కల మధ్య ఇంకా ప్రజాస్వామ్యం ఉంది అనుకుంటే ఇది భ్రమే అవుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ఏమీ లేదు, కేవలం డబ్బు మాత్రమే ఉంది. ఎన్నికలని ఈ స్థాయిలో డబ్బు ప్రభావితం చేసే చోట విలువల గురించి, నైతికత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా మారిపోతోంది. ఆ స్థాయికి మన సమాజం మొద్దుబారిపోయింది. ఏ విషయంలో అయినా 4 మంచి మాటలు మాట్లాడితే అవి ఫన్నీగా కనిపిస్తూ దారి తప్పిన కల్చరే సాధారణం అనేలా మారిపోయింది. డబ్బు పంచలేకపోతే గెలవలేమని రాజకీయ పార్టీలకు క్లియర్గా తెలుసు. ఎన్నికల సమయంలో చివరి 2-3 రోజులు ఓటర్ మైండ్ సెట్ను ఈ తాయిలాలే డిసైడ్ చేస్తాయి. అందుకే పార్టీలు మొదటి నుంచి డబ్బున్న అభ్యర్థుల్ని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. తమ కోసం తాము ఖర్చు చేసుకోవడంతో పాటు మరికొన్ని స్థానాలకు కూడా ఫండింగ్ చేసేంత సత్తా ఉన్న వాళ్ళకి మరింత ప్రాధాన్యత దక్కుతుంది. ఎన్నికల్లో గెలిపే కీలకం, ఏం చేశామన్నది కాదు, ఎలా గెలిచామన్నది లెక్క. ఇలాంటి ఈక్వేషన్స్ కు సిద్ధమైపోయిన రాజకీయ పార్టీలు ఓవైపు, రోటిలో తలపెట్టాక నోట్ల పోటు గురించి భయపడ్డం ఎందుకని అభ్యర్థులు ఉన్నారు. తమ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయో, ఈసారి మొత్తం మీద ఎంత డబ్బొస్తుందో లెక్కలేసుకుంటూ ఓటర్లున్నారు. ఇలా ఎవరికి వారు లెక్కపత్రం లేకుండా నోట్ల చుట్టూ రాజకీయాలను తిప్పుతూ నోట్ల కట్టెల పంపిణీయే ప్రజాస్వామ్యానికి పరమార్థంగా మార్చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టిన ఖర్చు చూశాం. అంతకుముందు ఇక్కడ ఉప ఎన్నికల సమయంలో జరిగిన నోట్ల పందారాన్ని చూశాం. అవే కళ్లతో ఏపీ ఎన్నికలు ఓ రకంగా ధనమయం అవడం చూస్తున్నాం. ఓటుకు నోటు ఎలా దాసోహమైందో చూస్తున్నాం.
అడుగేస్తే డబ్బు, అడుగు తీస్తే డబ్బు, అడిగితే డబ్బు, అడకపోయినా డబ్బు. ఎన్నికల ముందు రోజు డబ్బే డబ్బు. ఒక్కరోజులోనే వేల కోట్ల రూపాయలు ఓట్ల బేరాలకు ఒళ్ళు విరుచుకుంటూ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా వద్దన్నా ఈ డబ్బంతా ఓట్ల కొనుగోలు కోసం పంపకం అయిపోతోంది. ఇప్పటికీ పోలీసులు ఏ వ్యాన్ ఆపినా, అటుగా వెళుతున్న ఏ ఆటో ఆపినా, కారును చెక్ చేసినా నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు ఓటరు నాడి ఎలా ఉన్నా చివరి 24 గంటలే కీలకం. ఈ కొద్ది గంటల్లో లెక్కలు తారుమారైన ఆశ్చర్యం లేదు. కొన్ని చోట్ల డబ్బులివ్వలేదని నిలదీస్తున్న ఓటర్లు కూడా కనిపిస్తున్నారు. ఓటెవరికేసినా అభ్యర్థులంతా నోట్లు పంపిణీ చెయ్యాల్సిందే. అలా ప్రచారం ముగిసిందో లేదో ఇలా ప్రలోభాలకు తెరలేపి ఓటర్ను తమ వైపు తిప్పుకునేందుకు కుస్తీలు పడుతున్నాయి పార్టీలు. ఇదేదో పక్క పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీల విషయం కాదు, అన్ని పార్టీలు అన్ని పార్టీ అభ్యర్థులది ఇదే పరిస్థితి. ఈ విషయంలో మాత్రం పోలీసులు ఏం చెయ్యలేరు, ఈసీ కూడా ఏం చెయ్యలేదు. అందరూ ప్రెస్ మీట్లకు పరిమితమైపోతూ ఉంటారు. అందరికీ తెలిసిన రహస్యాన్ని బయటపెట్టే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఇక్కడ ఎవరి ప్రయోజనాలు వాళ్లకు కావాలి, అభ్యర్థులకు గెలుపు కావాలి, పార్టీలకు అధికారం కావాలి, జనానికి డబ్బులు కావాలి, ఎవరిగేం వాళ్ళు ఆడేస్తూ ఉంటారు, ఎవరి పావులు వాళ్ళు కదుపుతూ ఉంటారు, ఎవరి ప్రయోజనాల లెక్కలు వాళ్ళు వేసుకుంటారు, దానికోసం నేల మాడిగల నుండి నోట్ల కట్టలు ఒక్క పూటలో వెలుగు చూస్తాయి. అవి చేతులు మారడంతో ఆట ముగుస్తుంది. ఈ ఆటలో అరటిపండులా మిగిలిపోయేది ప్రజాస్వామ్యం మాత్రమే. విలువల గురించి చాలా చెప్పుకోవచ్చు, కానీ వాటి గురించి మాట్లాడితే అపహాస్యం చేసే కాలం ఇది. వాస్తవ దూరంగా ఆలోచిస్తున్నారంటారు, కాని మిథ్యా ప్రపంచంలోకి జనాన్ని నెట్టిన రాజకీయాల గురించి మాత్రం మాట్లాడరు. ఎన్నికల్లో డబ్బు పంపకాల్ని సాధారణంగా చూసే రోజులు ఎప్పుడో వచ్చాయి. పోలింగ్కు ముందు డబ్బులు పంచకుండా ఎలా అనుకునే కాలమిది. ఎన్నికలంటే మందు సీసాలు, ఎన్నికలంటే కరెన్సీ నోట్లు, ఎన్నికలంటే బిర్యానీ ప్యాకెట్లే కదా అనుకుంటున్నారు. వీటిని ఎవరు ఎంత పక్కాగా పంపకాలు చేస్తే వాళ్లదే గెలుపు. కానీ కోట్లు ఖర్చు చేసి గెలిచిన నేతలు జనం కోసం పనిచేస్తారా? వేల కోట్ల పెట్టుబడితో గద్దెనెక్కిన పార్టీలు జనాన్ని పట్టించుకుంటాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ? డబ్బు పెట్టి సీటు కొనుక్కో, డబ్బులిచ్చి ఓటు వేయించుకో, డబ్బు తీసుకుని సీటు ఇవ్వు, డబ్బు తీసుకుని ఓటయ్యి, ఇంతకు మించి మరేదీ లేదు. ఇదే మన ప్రజాస్వామ్యం. పార్టీ అధిష్టానం, అభ్యర్థి, ఓటరు, ఈ ముగ్గురి మధ్య మనీ చేయిన్ తప్ప మిగతా ఎన్నికల హంగామంతా నామ్కే వాస్తే మాత్రమే. ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలంటే డబ్బులే, అంతకంటే వేరే ఏం లేదు. డబ్బులు పెట్టి సీటు కొనాలి, డబ్బులు పంచాలి, అధికారంలోకి వచ్చాక మళ్లీ డబ్బు సంపాదించాలి. ఇది ఓ చైన్ లాగా నడుస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. దీన్ని అభ్యర్థులు, ఓటర్లు, పార్టీ అధిష్టానాలు అంతా నడిపిస్తూనే ఉంటాయి. పైకి మాట్లాడే నినాదాలు, విమర్శలు, నీతులు, తిట్లదండకం, మేనిఫెస్టోలు, హామీలు, ఇదంతా ఓ షోపుటప్ మాత్రమే. మొదట్లో వాల్ క్లాక్లు, చీరలు, 100 రూపాయల నోటు, స్టీల్ గిన్నెల పంపకాలు నడిచేవి. క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు కొనిపెట్టి యువతను బుట్టలో వేసుకోవాలి అనుకునేవాళ్లు. ఓటర్లు కూడా తీసుకోవడానికి మొహమాట పడేవారే కాదు, తప్పుగా భావించే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఓటర్లు బాహాటంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఓటు వెయ్యాలంటే డబ్బులు తీసుకోవడం మా హక్కనే ధోరణికి వచ్చేశారు. ఇవ్వకపోతే నేతల గల్లా పట్టుకుని మరీ నిలదీస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రలోభాల పర్వం కోడి ముందా గుడ్డు ముందా అనేంత సంక్లిష్టమైన ప్రశ్న కాదు. ఒకప్పుడు బస్సుల్లో తిరిగిన ప్రజాప్రతినిధుల్ని, సైకిల్పై చట్టసభలకు వచ్చిన నేతల్ని చూశాం. చాలా సింపుల్గా ఉంటూ ఆస్తులు కూడబెట్టడం కాకుండా ప్రజాసేవ మాత్రమే ధ్యేయంగా బతికిన నిజాయితీ పరులు గతంలో అనేక మంది కనిపిస్తారు. పదవులను స్వార్థం కోసం కాకుండా జనానికి మేలు చేయడానికి మాత్రమే అనుకున్న నేతలు ఒకప్పుడు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు సర్పంచులు కూడా తగ్గడం లేదు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలంటే చెప్పేదే ఉంది. ఆ నియోజకవర్గానికి వాళ్లే కింగులు. వ్యాపారాలు, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ దందాలు, వాటాలు, కమిషన్లు, ఇక మంత్రి పదవి వచ్చిందంటే తరతరాలకు సరిపడా సంపాదించుకునే అవకాశం. చిన్న పదవి సంపాదిస్తే చాలు, వెనకేసుకోవడానికి సవాలక్ష మార్గాలు. అందుకే ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రలోభాలు మొదలయ్యాయి. ఓటర్లను ఆ ఒక్కరోజు ఇంప్రెస్ చేస్తే చాలు, ఆ తర్వాత 5 ఏళ్లు దున్నేసుకోవచ్చు అనుకునే నేతలు 90 మంది కనిపిస్తున్నారు. ఇలాంటి నేతల రాకతో ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి పునాదులు పడ్డాయి. ఓ పక్క ఈసీ ప్రతిసారి పగడ్బందీ ఏర్పాట్లు చేశామంటుంది, కానీ డబ్బు పంచుతున్నందుకు ఏ ఒక్కరూ పట్టుబడరు, వాళ్లపై కేసులుండవు, అలాంటి అభ్యర్థుల్ని అనర్హుల్ని చెయ్యరు. ఇలాంటివి చూసినప్పుడల్లా డబ్బు పంపకం అందరికీ ఆమోదమైన వ్యవహారంగా మారిందని భావించడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది.
పోలింగ్ ముందు ప్రధాన పార్టీలన్నీ పంపకాల్లోనే బిజీగా ఉంటాయి. జనం ఆ నోట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాని వాళ్ళు ప్రశ్నిస్తుంటారు, నేతల్ని నిలదీస్తూ ఉంటారు. ఓటుకు నోటు ఇవ్వలేని అభ్యర్థి ఓటరు కూడా ఏమాత్రం ఆనడం లేదు. ఆ మాత్రం ఇవ్వలేని వాడు ఎన్నికల్లో ఎందుకు దిగినట్టో అని ఇలా చూస్తున్నారు. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఎన్నికల సీజన్లో కనిపించే దృశ్యం. అభివృద్ధి చెందిన దేశాల్లో 90% మందికి పైగా ఓటేస్తారు. అక్కడ ఎన్నికల టైంలో పాలసీలపై చర్చ ఉంటుంది. పదవిలో ఉన్న కాలంలో ఏం చేశారు అన్నదానిపై ప్రశ్నలుంటాయి. గెలిస్తే ఏం చేస్తారు అన్నదానిపై దృష్టి పెడతారు. వీటిని బేరీజ్ వేసుకుని ఎవరికి ఓటేయాలో తేల్చేస్తారు. అందుకే అక్కడ ఎన్నికలకు ముందే ఎవరు గెలుస్తారో ప్రజల అభిప్రాయాలు చర్చా వేదికల ఆధారంగా స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ మన దగ్గరంతా దీనికి రివర్స్ లో ఉంటుంది. ఎవరు ఎక్కువ పంచుతారో, ఎవరు చివరి 24 గంటల్లో యాక్టివ్ గా ఉండి ఓటర్లకు తాయిలాలు అందిస్తారో వాళ్లదే గెలుపనే కల్చర్ విపరీతంగా పెరిగింది. ఇది మన ప్రజాస్వామ్యానికి పట్టిన అతిపెద్ద సమస్య. అసలు ఎన్నికల్లో ఓటేయాలంటే ప్రాతిపదిక ఏమై ఉండాలి? అభ్యర్థి ఇమేజ్ ఏంటి? సమస్యలపై అతనుకున్న అవగాహన ఎంత? వాటిని పరిష్కరించడంలో చిత్తశుద్ధి ఉందా? ఇవి కదా జనం చూడాల్సింది, ఇవి కదా జనం ప్రశ్నించాల్సింది, వీటి ఆధారంగా కదా ఎవరికి ఓటేయాలో డిసైడ్ చేయాల్సింది. కానీ మన ఎన్నికల్లో వీటిని పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫలానా అంశంపై అభ్యర్థి అభిప్రాయం సరికాదు కాబట్టి ఓటెయ్యం అనేవాళ్ళు ఎక్కడైనా మచ్చుకైనా కనిపిస్తారా? డబ్బులివ్వలేదు కాబట్టి ఓటెందుకెయ్యాలని అంటున్నారు, కానీ ఫలానా పని చెయ్యలేదు కాబట్టి, ఫలానా హామీ నెరవేరలేదు కాబట్టి, ఫలానా అంశంపై అభ్యర్థి దృక్పథం సరికాదు కాబట్టి ఓటెయ్యం అని చెప్పేవాళ్ళు కనిపిస్తున్నారా? నిన్నటి తెలంగాణ ఎన్నికల్లో చూసిన దృశ్యాలే ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో కూడా చూస్తున్నాం. డబ్బు పంచితేనే గెలుస్తారు, డబ్బిస్తేనే ఓట్లేస్తారు. అంటే ఇప్పుడున్నది కేవలం డబ్బు 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 మాత్రమే. నేతలు పార్టీలు ప్రజాస్వామ్యం అంతా మిథ్య. రాజకీయ పార్టీలు జనం మనసులు గెలుచుకోవడం అన్న విషయాన్ని మర్చిపోయాయి. జనాదరణను నమ్ముకునే పరిస్థితిలో ఇప్పుడు లేవు. స్వయంగా ఈ దేశ ఆర్థిక మంత్రి తాను ఖర్చు చేయలేరు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజ్యసభ నుంచి ఎన్నికయ్యానని చెప్తున్నారంటే మన దేశం ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జనాదరణ అనే అంశాన్ని వదిలేసి డబ్బుల్ని నమ్ముకుంటున్నాయి పార్టీలు. డబ్బులిచ్చి కాకుండా మరో రకంగా జనాన్ని ఆకట్టుకోవచ్చని మర్చిపోతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం, సమస్యలు పరిష్కరించడం, ప్రజల కష్టాల్లో భాగం కావడం, అవసరమైతే ఉద్యమించడం ద్వారా జనం నమ్మకం గెలవచ్చని నేతలు పార్టీలు మర్చిపోతున్నాయి. ఇటు జనం కూడా వాళ్ళు సంపాదించారు కదా మనకిస్తే ఏముంది అనుకుంటున్నారు. కానీ ఒక్కో నియోజకవర్గంలో 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే అంత ఖర్చు చేసిన నేతలు రేపేం చేస్తారన్న ప్రశ్న మర్చిపోతున్నారు. రూపాయి ఖర్చు చేస్తే 10 రూపాయలు రిటర్న్ ఆశించే రోజుల్లో 100 కోట్లు ఖర్చు చేసిన అభ్యర్థులు 5 ఏళ్లలో ఏం చేస్తారు? జనం గోరు పట్టించుకుంటారా? ఎన్నికల్లో డబ్బు పంపిణీతోనే రాబోయే 5 ఏళ్ల అవినీతికి మొదటి అడుగు పడుతోంది. ఓటు పవిత్రమైంది, ఓటును అమ్ముకోవడం తప్పు. ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది ఓటే. ఇలాంటి స్లోగన్స్ తరచూ వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు అవన్నీ మాటలకే పరిమితం. ఓటు అమ్మకానికి వచ్చేసింది. ఓటును కొనేవాళ్ళున్నారు, అమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే ఓటు ఇప్పుడు స్వచ్ఛందంగా వేసేది ఎంత మాత్రం కాదు, డబ్బులకు అమ్ముకోవాల్సిందే, నోట్లిచ్చి కొనాల్సిందే. అధికారంలో ఉన్న పార్టీ 5 ఏళ్లు ఏం చేసిందనేది అనవసరం. మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో అవసరం లేదు. ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టోలో ఏముందో కూడా పట్టదు. గెలిస్తే 5 ఏళ్లు ఏం చేస్తారో ఏం చెయ్యరో ఎవ్వరికీ అవసరం లేదు. డబ్బిస్తే చాలు అన్న దశకు ఓటర్లు కూడా వచ్చేశారు. ఈ దుస్థితి ప్రజాస్వామ్యాన్ని ఏ దశకు తీసుకెళ్లబోతుందో తెలియని పరిస్థితి. నోట్లాటను మొదలుపెట్టిన నేతలే ఈ అరాచకానికి మొదటి కారకులైతే ఓటర్ల బాధ్యతారాహిత్యం కూడా అంతు లేకుండా పెరిగిందనేది స్పష్టం. జనం ఆశిస్తున్నారు కాబట్టి మేమిస్తున్నామంటా ఈ పార్టీలు. పార్టీలు ఇస్తున్నాయి కాబట్టి మేం తీసుకుంటున్నామని జనం. మా డబ్బే మాకిస్తున్నారు కదా అనుకునే జనం మీ జేబుల్లోంచి ఏమన్నా ఇస్తున్నారా అని నిలదీసే పరిస్థితి వచ్చేసింది. కారణం ఎవరైనా ఓటు పవిత్రత బాధ్యత ఇవన్నీ గంగలో కలుస్తున్నాయి. అల్టిమేట్ గా ఓటు అమ్ముడైపోతుందనేది నిజం. డబ్బులివ్వకపోతే ఓటెయ్యమనే స్థితికి జనం వచ్చేశారు. ఏ పార్టీ వాళ్ళైనా డబ్బు ఇవ్వాల్సిందే. జనానికి నాయకులు డబ్బు అలవాటు చేశారు. ఆ రుచి మరిగిన జనం ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేసినా, ప్రతిపక్ష పార్టీ ఉద్యమాలు చేసినా, ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇద్దరూ డబ్బులు పంచాల్సిందే.
ఆ మధ్య తెలంగాణలో హుజూరాబాద్ బైఎలక్షన్లో డబ్బులు ఇవ్వనందుకు జనం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేశారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వనందుకు కొన్ని చోట్ల ఓటేయడానికి వచ్చేదే లేదని మొండికేశారు. నేతలు రాకుండా రోడ్లు బ్లాక్ చేశారు. అంటే ఎన్నికల్లో డబ్బు తీసుకోవడాన్ని జనం రాజ్యాంగం తమకిచ్చిన హక్కుగా భావిస్తున్నారు. ఎవరికోసం డబ్బులు ఇస్తావు, అవన్నీ మా దగ్గర కొట్టేసిన డబ్బులే కదా అన్న భావంలోకి వచ్చేసారు జనం. అయితే డబ్బులిస్తేనే ఓట్లేస్తున్నారనేది ఎంత నిజమో, ఎవరెక్కువిస్తే వాళ్లే గెలుస్తారనేది కూడా అంత అబద్ధం. ఎందుకంటే ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్లే గెలుస్తారు అనుకుంటే డబ్బులెక్కువన్న పార్టీలే ప్రతి ఎన్నికల్లో గెలవాలి. అలా జరగడం లేదు. డబ్బులిచ్చే నేతల్లో తమ చాయిస్ వెతుక్కుంటున్నారు జనం. అసలు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం పట్టించుకోవడం లేదు. మా ఓటును అమ్మం అమ్ముకోం అనాల్సిన వాళ్ళు మా ఓటు రేటు ఇది అని తెగేసి చెప్తున్న రోజులు వచ్చేశాయి. నోట్లు పంచకుండా మా వాడలోకి రావద్దంటూ హద్దులు కూడా గీసే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్య దేశంలో కనిపిస్తున్న ఈ పరిస్థితి అత్యంత ఆందోళనకరం. అయితే ఎన్నికలు డబ్బుమయం కావడానికి ప్రధాన కారణం మాత్రం రాజకీయ పార్టీలు అభ్యర్థులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏం చేసైనా అధికారం దక్కించుకోవాలనే యావలో ఉన్న పార్టీలు నేతలు ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా వెనకట్టం లేదు. ఏ స్థాయిలో అయినా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా భావిస్తున్నారు. అందుకే మన ఎన్నికల వ్యవస్థ ఇలా తయారైంది. గెలిచిన తర్వాత ఎలాగైనా సంపాదించుకోవచ్చనే ధీమాలో జనాన్ని గొర్రెల్లా భావించి కోట్లకు కోట్లు విరజిమ్ముతున్నారు. నువ్వు 2,000 ఇస్తే నేను 3,000 ఇస్తా అంటూ ఒక్కో అభ్యర్థి కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశంలో 100కు 40 మంది నిరక్షరాస్యులే. ఓటు విలువ, చట్టసభల ప్రాధాన్యం, ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు ఇవన్నీ ఆలోచించే పరిస్థితిలో చాలా మంది ఓటర్లు లేరు. తమ ఓటు ఎంత విలువైందో తెలుసుకునే శక్తి వాళ్లకు లేదు. పోలింగ్ ముందు చేతిలో పడే నోట్లను, మద్యం సీసాలను చూసి ఓట్లేసే అమాయకత్వంలో ఉన్నారు. దీన్ని వీలైనంతగా వాడేసుకుంటున్నారు రాజకీయ నేతలు. ఓటర్లకు 4 నోట్లు విసిరి ఓట్లు కొనిస్తున్నారు. ఈ ప్రలోభాలకు అలవాటైన జనం ఆ రోజు చేతిలో పడే 2-3 వేలనే చూస్తున్నారు, ఓటు గుద్దేస్తున్నారు. కానీ కోట్లు ఖర్చు చేసి గెలిచిన నేతలు జనం మధ్యలో ఉంటారా? జనం సమస్యల కోసం పనిచేస్తారా? జనం గోడు వింటారా? గెలిచిన మరుక్షణం ఖర్చు పెట్టిన సొమ్మును ఎలా సంపాదించాలనే యావ తప్ప మరొకటుండదు. ఈ విషయాన్ని మర్చిపోయి నోట్లు తీసుకుని ఓటేయడం, డబ్బివ్వలేదని నేతల్ని ప్రశ్నించడం ఓటర్ల అమాయకత్వం, అజ్ఞానం తప్ప మరొకటి కాదు. నోటుకు ఓటని రాజకీయ పార్టీలు, నేతల వైపు నుండి మొదలైన బేరసారాలు ఓటర్ల వైపు నుండి కూడా కనిపిస్తున్నాయి. అభ్యర్థులు మొదలుపెట్టిన నోట్లాట ఓటర్లు కూడా కొనసాగిస్తున్నారు. మేమింతమంది ఉన్నాం, మాకింత సొమ్మిస్తేనే ఓట్లేస్తాం. మా వాడలో, మా కాలనీలో లేదా మా అపార్ట్మెంట్ లో ఇన్ని ఓట్లున్నాయి. మా ప్యాట్లో ఫలానా కుల ఓట్లు ఇన్నున్నాయి. వాటి రేటు ఇంత అని ఓపెన్ గా చెప్తున్న రోజులు వచ్చేసాయి. ఎవరికోసం ఇస్తారు? గెలిచాక 5 ఏళ్లు సంపాదించుకుంటారు కదా అనుకుంటున్నారు. ఓటు ఇది ఈ దేశ పౌరుల హక్కు. తమను పాలించే నేతల్ని ఎన్నుకోవడానికి 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి. ఓటేసి తమ సత్తా చూపించాలి. నచ్చని నేతల్ని ఇంటికి పంపాలి. నమ్మకమున్న వాళ్లకు పదవి అప్పగించాలి. ఈ పని చేయాల్సిన ఓటర్లు ఆ ఒక్కరోజు అయాచితంగా వచ్చిపడే 2-3 వేల కోసం ఓటును బేరం పెట్టడం ప్రమాదకరమైన పరిణామం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమే. ప్రలోభాలకు లోనై వేసే ప్రతి ఓటు అంతిమంగా ప్రజలకే నష్టం చేకూరుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ అపారమైంది. ఓటును వినియోగించుకోకపోయినా అమ్ముకున్నా నష్టపోయేది అంతిమంగా ప్రజలే. ఓటును అమ్ముకునే ప్రతి ఓటరు తమకు తామే నష్టం కలిగించుకున్నవాడవుతాడు. 2-3 వేలకు ఆశపడితే 5 ఏళ్లు బాధపడాల్సి ఉంటుంది. ఓటును కొనే ప్రతివాడు ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నాడు. ఈ విష సంస్కృతికి ముగింపు పడిన రోజే ప్రజాస్వామ్య స్ఫూర్తి బతుకుతుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.